భూమా టీవీ కబ్జా, అఖిల ప్రియను లెక్క చేయని సిబ్బంది. ఆళ్లగడ్డ టీడీపీలో వర్గపోరు ముదిరింది. ఇప్పటికే భూమా అఖిల ప్రియ, ఏవి సుబ్బారెడ్డిల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు సాగుతూ ఉండగా ఈ వారిలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. భూమా కుటుంబ సభ్యుల వార్తలను నంద్యాల సిటీ కేబుల్ ఛానల్లో బ్యాన్ చేసే స్థాయికి పరిస్థితి వెళ్ళింది. ఏవి సుబ్బారెడ్డి ఆదేశాలతోనే నంద్యాల సిటీ కేబుల్లో భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డికి సంబంధించిన వార్తలను నిషేధించారు. తొలుత భూమా అఖిలప్రియ వార్తలను మాత్రమే నిలిపివేశారు. బ్రహ్మానందరెడ్డి వార్తలను కొనసాగించారు. అయితే తన సోదరి అఖిలప్రియకు సంబంధించిన వార్తలను కూడా ప్రసారం చేయాలని బ్రహ్మానందరెడ్డి ఛానల్ సిబ్బందిని ఆదేశించారు. దీంతో ఆయనకు సంబంధించిన కవరేజ్ను కూడా ఆపేశారు. ఏవి సుబ్బారెడ్డి ఆదేశాలతోనే అఖిల, బ్రహ్మానందరెడ్డి వార్తలను నిషేధించారు. విషయం తెలుసుకున్న భూమా అఖిలప్రియ నేరుగా ఛానల్ మేనేజర్కు ఫోన్ చేసి హెచ్చరించారు. ఛానల్లో తమకు 50% వాటా కూడా ఉందని, అలాంటప్పుడు తమ వార్తలను ఎలా ఆపేస్తారంటూ మండిపడ్డారు. అయితే జయచంద్రారెడ్డి మాత్రం తనకేమీ తెలియదని, ఏదైనా ఉంటే ఏవి సుబ్బారెడ్డితోనే మాట్లాడుకోవాలని స్పష్టం చేశారు. వారం రోజులుగా నంద్యాల సిటీ కేబుల్లో అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డి బొమ్మలు కనిపించడం లేదు. తన తండ్రి సంపాదించిన పలు ఆస్తులు ఏవి పేరునే ఉన్నాయని, వాటిని తిరిగి అప్పగించకుండా మోసం చేశారంటూ ఆరోపిస్తున్న అఖిలప్రియకు తాజా పరిణామం మింగుడు పడడం లేదు. ఏకంగా ఇప్పుడు నంద్యాల సిటీ కేబుల్ని ఏవి సుబ్బారెడ్డి కబ్జా చేయడంతో ఆమె ఆందోళన చెందుతున్నారు. ఏవి వ్యవహార శైలిని భూమా అనుచరులు కూడా తప్పుబడుతున్నారు. భూమా మాటను ఎదిగి ఇప్పుడు ఆయన ఆస్తులను కబ్జా చేసేందుకు తెగించడం సరైన పద్ధతి కాదంటున్నారు. మంత్రిగా ఉన్నప్పటికీ టీడీపీలో భూమా అఖిలప్రియకు సరైన అండ లేకపోవడంతోనే ఏవి సుబ్బారెడ్డి ఇలా రెచ్చిపోతున్నారని భూమా అనుచరులు వాపోతున్నారు. పరిస్థితులు చూస్తూ ఉంటే భూమా కుటుంబాన్ని టీడీపీ నుంచి బయటకు గెంటేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా భావిస్తున్నారు.